హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి అష్రఫ్ ఘనీ ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ పారిపోవడంపై ఇటు అమరుల్లా సలేహ్ ఇప్పుడున్న యాక్టింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను చాలా పెద్ద కామెంట్ చేశాడు నిజంగా చాలా బాధతోటి ఈ కామెంట్ చేసినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది నిజానికి మీ అందరికీ తెలిసిన విషయమే అష్రఫ్ ఘనీ దేశం వదిలి పారిపోయాడు అయితే కేవలం అక్కడ రక్తపు చుక్క పడకుండా ఉండడానికే నేను దేశం వదిలి పారిపోతున్నాను అంటూ చెప్పి మరీ పారిపోవడం జరిగింది ఈ పారిపోయేటప్పుడు డబ్బులు కూడా మూటలు మూటలు కట్టలు కట్టలుగా తీసుకెళ్ళిపోయాడు అని రష్యాకు సంబంధించిన అంబాసిడర్ ఒకతను చెప్పడం జరిగింది సరే ఈ రెండు విషయాల్లో ఎంత నిజాయితీ ఉందో ఏముందో మనకు తెలియదు కానీ బట్ అమరుల్లా సలహ్ మాత్రం దీనిపై చాలా తీవ్ర ఆవేదనతోటి స్పందించాడు ఏమిటి అంటే కరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు ఎప్పుడైతే ఒక గట్టి నాయకత్వం అవసరమో అప్పుడే ఘనీ దేశం వదిలి పారిపోవడం చాలా బాధాకరం అంతమంది ఆఫ్ఘన్ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఇతను పారిపోవడం అనేది కరెక్ట్ కానే కాదు ఇది చరిత్రలో ఒక మచ్చలాగా మిగిలిపోయింది అనే మాట చెప్పాడు ఇక మరోవైపు మీరు కూడా అలా పారిపోవచ్చు కదా అనే ప్రశ్నకి నేను అలా పారిపోను నేను నా ఈ గడ్డ మీదే ఉంటాను ఈ గడ్డ కోసమే పోరాడతాను అండ్ ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటాను అది కరెక్ట్ కాదు ఒక దేశభక్తుడు చేసే పని కాదు అంటూ చాలా అద్భుతంగా ఆన్సర్ చెప్పడం జరిగింది బట్ ఏది ఏమైనా అతను ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఏమిటి అంటే ఇక నుండి పంచ్ కోసం మాత్రమే కాదు మొత్తం ఆఫ్ఘనిస్తాన్ కోసం పోరాడతాము హండ్రెడ్ పర్సెంట్ మొత్తాన్ని తాలిబాన్ల చెర నుంచి విముక్తి చేస్తాము అంటూ అమరుల్లా సలేహ్ చెప్పిన మాట ఆఫ్ఘనిస్తాన్ పౌరుల్లో ధైర్యాన్ని నింపింది ఒక సింహం ఎలా గర్జిస్తుంది అన్న రీతిలో అమరుల్లా సలేహ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అఫ్ఘాన్ పౌరులు ఇప్పుడు ధైర్యాన్ని కూడబలుక్కుంటున్నారు ఖచ్చితంగా తాలిబాన్లను తరిమి కొడతాం అన్న ఒక ఆశావాదాన్ని నింపుకుంటున్నారు వారి మనస్సుల్లో మరి దీనిపై మీరేమంటారు అమృల్లా సలేహ్ మాటల్లో దేశభక్తి ఎంత తొణకిసలాడుతుంది అనేది మీరు కూడా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి